ఓం శ్రీ మహాగణాధిపతి సమేత భవానీ మాతా సమేత శంకర స్వామినే నమ శ్రీమాత డిజిటల్ స్టూడియో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము నేను మీ సనాతన స్వామిని ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది ఆంధ్రదేశం అంతా కూడా పార్వతీ పరమేశ్వరుని కొలుచుకుంటూ ఉంటారు శివునికి ప్రీతికరమైనటువంటి మాసం ఈ వీడియోలోనే మనం శివుడు అమ్మవారు అంటే శివుడు శివశక్తులు లేదా పార్వతీ పరమేశ్వర్లు ఉమామహేశ్వర్లు గౌరీ శంకర్లు మీరు ఏ పేరుతో పిలుచుకోండి వారి యొక్క పాద పద్మముల గురించి మనం చెప్పుకుందాం శివశక్తుల పాదపద్మములు సర్వోత్కృష్టమైనటువంటివి ఎవరైనా సరే ఏదైనా ఆశించాలి అంటే ఒకే ఒక్కటి ఆశించాలంట ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వరుల పాదపద్మాలనే మనం తలుచుకునే భాగ్యాన్ని మనం ఆశించాలి ఎందుకంటే మనుషులే కాదు ఋషిమునులే కాదు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు విద్యాధరులు సిద్ధులు సాధ్యులు చారగణాలు ఆదిత్యులు అంటే దేవతలు బ్రహ్మ విష్ణువు అందరూ కూడా వీటినే స్మరిస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి ఎన్నో రకాలైనటువంటి శిష్టుల యొక్క వాక్ ప్రమాణం ఉన్నది ఎన్నో చోట్ల మనం ఏంటంటే చిన్నగా మనకి తెలిసిన విషయాల్లోంచి ఏరుకుని ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాం ఇప్పుడు శివాష్టకం ఉంది మీకు తెలిసిందే గిరీంద్రాత్మజ సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థిత ని గేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమిశానమీడే అని చెప్పేసి మనకి శివాష్టకం ఉంది శివం శంకరం ఈశానం ఈడే ఈడే అంటే ప్రార్థించుచున్నాను ఎవరిని శివం మంగళకరుడైనటువంటి వాడిని శంకరం అంటే మనస్సుకు ప్రశాంతిని కలుగజేసేవాడిని అంటే స్వయంభూవుడిని ఈశానం అంటే సర్వోత్కృష్టమైనటువంటి పాలనకర్త పరిపాలనకర్త యజమానిని నేను ప్రార్థించుచున్నాను ఎందుకు పర బ్రహ్మ బ్రహ్మాది బ్రహ్మ పరబ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు ఆయనకి పరుడైన వాడు విష్ణుదేవుడు వీళ్ళంతా కూడా నిన్నే ప్రార్థించుకుంటున్నారయ్యా అంచేత నిన్ను నేను స్మరించుకుంటున్నాను నిన్ను నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి శివాష్టకంలోని మనకి కనిపిస్తుంది అలాగే వ్యాసమహర్షి విరచితమైనటువంటి విశ్వనాథాష్టకంలోని మనం చూసుకుంటే వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీస విష్ణు సురసేవిత పాదపీఠం వాచాం అగోచర అనేక గుణస్వరూపం అంటే అవ్యక్తాయ నమ అని శివుడికో నామం ఉంది ఆయన తాలూకా గుణాలు ఏమిటో పూర్తిగా తెలిసినవాడు ఎవడూ లేట్ అందుకే ఒకసారి బ్రహ్మ నారదుడు ప్రశ్నిస్తే అంటాడు నీ తండ్రి అయిన నేను కానీ నా తండ్రి అయిన విష్ణువు కానీ శివుడు గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళము కాదయ్యా ఆయన అవ్యక్తుడు అంటే ఇంకా పూర్తిగా వ్యక్తం కానటువంటి వాడు దాన్ని ఇక్కడ వ్యాస మహర్షి చెప్తున్నాడు అనమాట వాచాం అగోచరం అనేక గుణస్వరూపం అంటే నోటితో చెప్పలేము వర్ణించలేము అగోచరం వాచాం అగోచరం అనేక గుణస్వరూపం శివుడంటే ఇలాగే ఉంటాడు శివుడంటే ఈ గుణాలతోనే ఉంటాడు శివుడంటే ఈ రూపంతోనే ఉంటాడు శివుడంటే ఈ శక్తే కలిగి ఉంటాడు అని చెప్పడానికి ఎవడు లేడు అటువంటి అవ్యక్తమైనది ఏదైతే ఉందో అదే పరమేశ్వరుడు అదే శివుడు అందుకు వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీస విష్ణు సుర సేవిత పాదపీఠం ఆయన తాలూకా పాదపద్మాలు ఎటువంటివి ఎవరు అక్కడ ప్రార్థించి కూర్చున్నారు అంటే మనకి ఆ పాదాలు దొరకాలంటే మనం లైన్లో కొన్ని మైళ్ళు వెనకాల ఉంటాం ఎందుకు సురలు అంటే దేవతలు వాగీస అంటే వాణి సరస్వతీదేవి యొక్క భర్త అయినటువంటి బ్రహ్మగారు వాగీస విష్ణు విష్ణుమూర్తి వీళ్ళంతా కూడా మొదట అక్కడ ఆ పాద పద్మాల్ని సేవించుకుంటున్నారట నంది వందిత ఇంకా మరి నంది ఆ గణాసురులు వీళ్ళంతా కూడా అక్కడే ఆయన చుట్టూనే ఉంటారు స్కంద సేవిత అంటే కుమారస్వామి అక్కడే ఉంటాడు గణేష సేవిత విందం అంటే ఎప్పుడూ కూడా వినాయకుడు ఆ పాదాలని పట్టుకుంటూ ఉంటాడు అని ఇంతమంది లైన్లో ఉంటే మనకి ఎక్కడ మనకి చెప్పండి అవకాశం వస్తుంది అటువంటి పాదాలని స్మరించుకుంటున్నాము అని చెప్పి కాశీ విశ్వనాథాష్టకంలోని వ్యాసభగవాను మనకి చెప్తున్నాడు అనమాట వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీస సురసేవిత పాదపీఠం పక్కన ఎవరున్నారు వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతి భజ విశ్వనాథం పక్కనే అమ్మ కూర్చునుంది శక్తి అర్ధనారీశ్వరులుగా ఉంటే ఒక ఒక పాదం ఏంది ఒక పాదం అమ్మవారి దీను అంచేత అక్కడ మనం నమస్కరించుకున్నామంటే జగతపితరులైనటువంటి తల్లిదండ్రులకి నమస్కరించినట్టుగా లెక్క ఇంకా మరి శంకర భగవత్పాదులు శివానందలహరిలో అయితే ఎన్నెన్నో ఎన్నెన్నో శ్లోకాల్లోనే ఆయన తాలూకా పాదార విందాల గురించే మాట్లాడుతూ ఉంటారు ఉదాహరణకి భూదారతాం ఉద్వహతి అపేక్షయా శ్రీ శ్రీభూధార ఏవ కిం అత సుమతే లభస్వ కేదారం ఆ కలిత ముక్తి మహోషీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్యా అంటారు భూదారం అంటే పంది భూదారం అంటే విష్ణుమూర్తి భూదారం అంటే పంది రూపంగా తాను జ్వాలాస్తంభముగా వెలిసినట్టు శివుని యొక్క మూలాన్ని కనుక్కోవడానికి వెళ్ళాడు హంస రూపంలో బ్రహ్మ అగ్రభాగాన్ని కనుక్కోవడానికి వెళ్ళాడు ఎందుకనంటే వాళ్ళిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్పని తగులు ఆడుకుంటున్నప్పుడు మధ్యలో శివుడు జ్వాలస్తంభంగా వచ్చాడు అప్పుడు పోటీ పెట్టుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి మూలాన్ని కనుక్కునేయడానికి ఎందుకు వెళ్ళాడో మీకు తెలుసునా అని శంకర భగవత్పాదిని మనకు చెప్తున్నారనమాట భూదారతాంబుద్వహత్ యత్ అపేక్షయ శ్రీ భూదార ఏ శ్రీ అంటే శ్రీదేవి లక్ష్మీదేవి భూ అంటే భూదేవి శ్రీదేవిని భూదేవిని భార్యలుగా దార అంటే భార్యగా కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు భూధార ఉత్వహత్ అంటే పంది రూపంలో వరాహ రూపంలో ఎందుకు కిందకు వెళ్ళాడు యత్ అపేక్షయ ఎందుకు వెళ్ళాడో కిం ఎందుకు వెళ్ళాడో మీకు తెలుసిన అంటే భూదారతాంబుద్వహత్ యత్ అపేక్షయ శ్రీ భూధారయేవ కిం అత సుమతే లభత్వా ఎందుకంటే పొందడానికిట ఏమిటి పొందడానికి కేదారం ఆ కళిత ముక్తి మహోషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్య అనేటువంటి ముక్తిని వసగగలిగినటువంటి దివ్య ఔషధాలు ఏ కేదారము అంటే ఏ క్షేత్రంలో దొరుకుతాయో ఆ క్షేత్రమే పరమేశ్వరుడు యొక్క శివుడి యొక్క పాద పాదార విందములట అందుకు అవి పట్టుకుంటే మరి ఇంక నాకు ఇంకేమీ అక్కర్లేదు అవి దొరుకుతాయేమో అనేటువంటి అపేక్షతో ఆయన మూల భాగాన్ని వెతుక్కుంటూ అంటే పరమేశ్వర చరణారవిందములను వెతుక్కుంటూ వరాహ రూపాన్ని ధరించి వెళ్ళాడు సుమతే ఓ బుద్ధిమంతులైన మీరు ఓ ప్రజలారా మీరు కూడా అదే పాదాలు పట్టుకోండి అని చెప్పేసి అంటే నారాయణుడు చేసినటువంటి ఆ గొప్పదైనటువంటి పనిని మనం ఆదర్శంగా తీసుకుందాం రండి ఆ దివ్యమైనటువంటి దివ్యమైనటువంటి శివుని యొక్క చరణాలని పొందండి ఆ నారాయణుడు చేసినటువంటి ఆదర్శవంతమైనటువంటి పనిని మనము చేద్దాము ఆ పాదాలని పట్టుకుందాము అని చెప్పేసి ఆ శ్లోకంలో అంటున్నారు అనమాట మరో శ్లోకంలో ఏమంటారంటే అంటే శ్లోకం జస్ట్ చెప్తాను ఆఖరి లైన్ బాగా మనకి పట్టుకోవలసిందనమాట వక్షస్థాడన సంకయా విచలితో వైవస్వతో నిర్జరా కోటీరోజ్వలరత్నదీపకళి నీరాజనం కృష్టవా ముక్తివదూస్తనోతి నివృత శ్లేషం భవా నీపతే యేతస్తవ పాద తస్యేహ కిం దుర్లభం అంటే మీకు ఒకే మాటతోడు శంకర భగవత్పాదులు మేటర్ తేల్చారు ఏంటన్నారంటే యేతస్తవ పాద పద్మ భజనం ఏ చిత్తమైతే నీ పాద పద్మాల్ని భజిస్తూ ఉంటుందో వాళ్ళకి ఇంకా అసాధ్యమైనది ఏమిటయ్యా ఉన్నది ఈ సృష్టిలోని అని చెప్పేసి అంటున్నారంట పరమేశ్వర పాదార విందములకు ప్రణమిళుతూ ఇంకా మరోటి చూద్దాం సహస్రం వర్తంతే జగది విబుదా క్షుద్రఫలదాహ నమన్యే స్వప్నేవా తదనుసరణం ఫలం హరి బ్రహ్మ దీనామపి నికట బాజామ సులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం అంటున్నారు అంటే ఎంతోమంది వేల కొలది దేవతలు ఉన్నారయ్యా ఈ సృష్టిలోని అయినా సరే కల్లో కూడా వాళ్ళు నాకు వరాలు ఇవ్వాలి వాళ్ళని నేను ప్రార్థించాలి అని నేను అనుకోను నీ పక్కనే ఉన్నటువంటి బ్రహ్మ విష్ణువులు ఉంటారు కానీ ఒక్కొక్కసారి వాళ్ళకే నీ పాదాలు పట్టుకోవడం దుర్లభం అయిపోతూ ఉంటుంది అటువంటి పాదాలని నేను పట్టుకుందాం అనుకుంటున్నాను అంచేత నాకు అవి దొరికేటట్టుకు నీవు వరమియ్యవయ్యా అని చెప్పి శివుణ్ణి ప్రార్థిస్తున్నారు లహర్లో శంకర భగవత్పాదులు చూసారా అంటే శివుని యొక్క పాదారవిందములు మనం ఎందుకు పట్టుకోవాలి అనడానికి ఇవి ఎగ్జాంపుల్స్ మరి ఇటు అమ్మవారి పక్క చూద్దాం ఇప్పుడు అమ్మవారి పాదార విందముల గురించి ఎన్ని ఎన్ని గ్రంథాల్లో ఏమున్నా చిన్న మంత్రాలు ఎందులో ఉన్నాయండి లలిత అష్టోత్తరంలో ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రం లాంటిది అందులోని కొన్ని నామాల్లోని అమ్మవారి తాలూకా పద పద్మాల గురించి చెప్పినటువంటివి ఒక ఐదారు చెప్తాను ఓం ఐం హ్రీం శ్రీం పారిజాత గుణాధిక్య పదాబ్జ య నమో నమ పారిజాత పుష్పం పెట్టుకుంటే నిత్యజవన ఉంటుందట అలాగే కల్పవృక్షం దగ్గర ఉంటే కోరికలు మనం అనుకున్నవని తీర్చేస్తుందట అటువంటి వాటికన్నా గుణాధిక్య అంతకన్నా గుణములు ఎక్కువగా కలిగినటువంటి అమ్మవారి పాదములట ఓం ఐం హ్రీం శ్రీం సుపద్మరాగ సంకాశ ఎ నమో నమ అంచేత దివ్యకాంతులు ఈనుతున్నటువంటి పద్మరాగములు పుష్పరాగములు అటువంటి దివ్య చరణాలని మనం పట్టుకుంటే ఆవిడ కామకోటి ఓం ఐం హ్రీం శ్రీం కామకోటి మహాపద్మ పీఠస్థా ఏ నమో నమ కోరికలను నువ్వు ఎంత లిస్టు రాసుకున్నా మరో దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఆవిడే తీర్చేస్తుంది ఎందుకంటే ఆవిడే హద్దు ఆవిడే లిమిట్ అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగిన వాళ్ళు లేరు అంతలాగే ఇవ్వగలిగిన వాళ్ళు లేరు ఇంకా మరికొంచెం ముందుకు వస్తే ఓం ఐం హ్రీం శ్రీం సనకాది సమారాధ్య పాదుక ఏ నమో నమ సనకద సనందనాథులు అనేటువంటి బ్రహ్మ మానస పుత్రులు ఋషులు మునులు అందరూ కూడా ఆవిడ తాలూకా పాదాలకు ఒక్కసారి నమస్కరించి మళ్ళీ వాళ్ళ వాళ్ళ తపస్సులను ఆచరించుకుంటూ ఉంటారట ఓం ఐం హ్రీం శ్రీం కలశోద్భవ దూర్వాస పూజిత ఏ నమో నమ దూర్వాస మహర్షి అంటే శివుడి తాలూకా అంశమే అతను కూడా అమ్మవారి పాదాలను ఒక్కసారి తలుచుకొని ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడట ఇంకా ఓం ఐం హ్రీం శ్రీం నీలారమ భూ సంపూజ్య పదాబ్జ ఏ నమో నమ నీల అంటే సరస్వతీదేవి రమ అంటే లక్ష్మీదేవి భూ అంటే భూదేవి వీళ్ళ ముగ్గురూ కూడా అంటే బ్రహ్మగారి పత్ని అయినటువంటి సరస్వతీదేవి నారాయణుడి పత్ని అయినటువంటి శ్రీదేవి భూదేవులు ఇద్దరు వీళ్ళ ముగ్గురు ఎప్పుడూ కూడా అమ్మవారి తాలూకా పాదాలని ఆశ్రయించి నమస్కరించుకుంటూ ఉంటారట పార్వతీదేవి లలితాదేవి భువనేశ్వరి పరమేశ్వరి ఆదిశక్తి పరాశక్తి జగదాంబ మీ ఇష్టం మీరు ఏ పేరు పెట్టుకున్నా ఆవిడే శక్తి శివుడు శక్తి ఇంకా ఓం ఐం హ్రీం శ్రీం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణ యై నమో నమ మహర్షి తాలూకా అర్ధాంగిని లోపాముద్ర అంచేత మహర్షుల భార్యల్ని సాంకేతికంగా చెప్తున్నారనమాట ఎప్పుడూ కూడా అమ్మవారి పాదాలనే స్మరించుకుంటూ ఉంటారు ఓం ఐం హ్రీం శ్రీం శచీ ముఖ్య అమరవధు సేవిత ఎయి నమో నమ శచీదేవి సమేతంగా దేవతా ప్రముఖ స్త్రీలంతా కూడా అమ్మవారి పాదాలనే స్మరించుకుంటూ ఉంటారు అమ్మవారి పాదాలని సేవించుకుంటూ ఉంటారు ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజార్చిత పద సరోజ ఏ నమో నమ అంటే కుబేరు లాంటి వాళ్ళంతా యక్షరాజులు వాళ్ళు వచ్చి అమ్మవారి పాదాలని మృక్కుంటూ ఉంటారట ఇవి చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం కామక్రోధాది షడ్వర్గ నాశనా ఏ నమో నమ మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు నశించిపోతాయి అవి నశించిపోతే శివైక్యం చెందిపోవడం సులభతరం అవుతుంది ఓం ఐం హ్రీం శ్రీం జన్మ మృత్యు జరారోగ భంజన ఏ నమో నమ మరి ఆ దివ్యమైనటువంటి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది మనకున్న భయాలు తొలగిపోతే మనకున్న భయాలు ఏమిటండి మళ్ళీ జన్మెత్తాలి మళ్ళీ మృత్యువులోకి వెళ్ళిపోవాలి మళ్ళీ రోగాలు బారిన పడిపోతామేమిటో ముసలితనంలో ఎన్ని కష్టాలు వస్తాయేమిటో ఇవే కదా మనకు ఉన్నటువంటి కష్టాలు అన్నీను కూడా దరిద్రంతో సహా అన్ని తీసి పడేస్తుంది ఆవిడ చూడండి అంటే అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాలు ఇవే సర్వోత్కృష్టముగా పొందవలసినటువంటివి వీటిని మించి మరి పొందడానికి ఏమి లేదండి ఆ విషయమే చెప్పడానికి ఈ ఉదాహరణలు ఇచ్చాను అన్నమాట అంచేత ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా మనం ఆ ఉమామహేశ్వర్లు ఆ పార్వతీ పరమేశ్వరుల్ని మనం వాళ్ళ పాదాలని మనం అలాగే స్మరించుకుంటూ ఉందాము వారి తాలూకా అనుగ్రహానికి నేను మీరు అందరూ పాత్రలు అవ్వాలి అని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఉంటాను స్వస్తి ఓం నమ శివాయ